నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా. శవాన్ని తవ్వించాలన్నావు, పర్మిషన్ ఇచ్చాను. రూల్స్ కి అగేనిస్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేంటి? అన్యాయంగా శిక్షణ భోగిస్తున్న రామలమ్మకుడికి రేపే విడుదల చేయించాలి సార్. సోమవారం నాడు చేయకూడదా? సోమవారం నేను ఉండను సార్. అఫ్ కోర్స్, నీ పెళ్లి కదా. అవును, నీ పెళ్లి ఆదివారం కదూ. మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి? అంటే పెళ్లి మానేద్దామనా? లోక్, ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి, జరిగి తీరాలి, లేకపోతే కోర్టు ధిక్కారం. కోర్టు తీర్పు కంటే దేవుడి తీర్పు గొప్పది సార్. రెండవ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు. సోమవారం దాకా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. అందుకని రేపు కోర్టు పెడితే బాధ్యం నిర్దోషం నిరూపించి ఆమె రుణం తీర్చుకుంటాను సార్. నీలో నాకు లాయర్ కనిపించడం లేదయ్యా. పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు. దయచేసి వెళ్ళిపో. కేసు గెలవాల్సింది తెలివితేటలతో, కన్నీళ్లతో కాదు. లారీలు లారీలు బాల్ తాగుతున్నా, ఒక్క పైస ఇస్తాలేవు. ఎడికెళ్ళొస్తాది చుక్క పోయ్య. ఈ అంగుళీకము కూడా తీసుకొను. ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్ నీకు దండం పెడతాను. ఈ కిరీటమి ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు ఇచ్చే. గదవారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు ఇయరాదు, రుబాబ్ చేస్తాం. తమ్ముడు గుంజుకోరా. చిన్నోడు చేసుకుంటారు, నన్ను కొట్టు, నన్ను కొట్టు. సాహో రాజు గదకి సాహో. కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు. పదండి, మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము ఓ పుష్కలంగా లభించును. విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా. అడగడు ఇచ్చే బాబు. నీకోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరిస్థితిని. నువ్వెళ్ళు, నేను తెస్తా. ప్రభు, ఇతని గుర్తించితిరా? మందు మాయలో మేమును మరిచితి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి. మానవ ఏమా చూపు! నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి తిరి. మా బావకు మరణమా? అదే లేదమ్మా. ఏడు సుబ్బారావు, చిన్నపిల్ల అలా భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా, నరకానికి 4 రోజులు. కాదు, నరకానికి 2 రోజులే. అదే ఆ నాటకం వెళ్తాం అనుకున్నాం. నాటకం 2 రూమ్లు రిహర్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్, రండి సార్, రండి ప్లీజ్. ఏమిటమ్మా? యోయమ ధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసైనా? నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకొడలకి నేను చచ్చిపోతాను తెలిస్తే తన గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో తను తీసుకువెడుతున్నాను విషయం దానికి తెలియ. ఆటోలనే దునియర్ నాకంటే చావులో ముందండి. సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా? అతడు నాటకాలు ఏముడు అనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పుస్తక కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే
ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. హలో హలో ఆ శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్న పత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో, డాడీ చెప్పింది నిజం. అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి, మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నువ్వేం బాధపడకు. శివుడు భక్త మార్కండేయుని ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం. ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని పంపించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు, ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఒకటే అని ప్రూవ్ అవుతాయి. దాంతో నేరం రుజువవుతుంది, మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. సోమవారం అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే, ఆదివారం కొండ మీద అని పెళ్ళైతే సోమవారం కోర్టులో మన పెళ్ళైతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని బాణాలు కొండెక్కిచ్చారా? గోవిందా గోవిందా. యమహో యమా యమహో యమా. ఒకటి బీకండి బీకండి బీకండి. మండినది ఎక్కడ? ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు. దీనిని ఏముందరు మషాల అందరు అందులకే నషాళమున కంటినది. అది ఏమి పేక అనగానేమి? పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ, మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి ఆడండి. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెము ఉండవలేను కదా ప్రభు. ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు. ప్రభు చేయి మోపెదను. కానిండు సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెములో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువు ఉంది. ఇంకను గడువా ఆ ఒక్కటి అడక్ స్వామి. ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేను కొడుకు కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శ్రీష కుమరకుతో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. వీలు లేదు, ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీలు లేదు. ఇది అధర్మ చూడము, ఇది అధర్మ చూడము. కళ్ళు తెరిచి చూడు, దీనిదే బొమ్మ అందురు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి, ఇది మాయా జూదము. విచిత్ర గుప్త, మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్ర గుప్త చిత్తము నీకు మతి పోయినది. ఇతను వివాహమాడు కన్య మీనలగ్నముల జన్మించినది. ఆమెకు పునిశ్చయ యోగం ఉన్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఇతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజులు గడువు మాత్రమే కోరుకున్నాడు. ప్రభు పోతన కాలుజారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి